हेलो आल सो अंदर एला उन्नारू मुंदुगा मी अंदर की हैप्पी संक्रांति सो मनम लास्ट वीडियोस लो केमिस्ट्री अलागे फिजिक्स लोनी चाप्टर वाइज वेटेज एंटी हाईएस्ट वेटेज उन्ना चाप्टर्स एंटी अलागे चाप्टर वाइज प्रायोरिटी एंटो डिस्कस चेसुकुन्नाम सो मन की इंका मिगिलुन्ना सब्जेक्ट वच्चेसी बायोलॉजी बयालजी लो बॉटनी अलागे जुआलजी सो ई बयालजी लो हाईएस्ट वेटेज उन्ना चाप्टर्स एंटी अलागे चाप्टर वाइज प्रायोरिटी एंटी अनेदी नेनु ई रोजु ई वीडियो डिस्कस चेस्तानु सो मुंदे चेप्तुन्नानु अनलाइक केमिस्ट्री अंड फिजिक्स सो बयालजी लोनी मीरु प्रति चाप्टर चदवाली सो बयालजी लो ओक्क चाप्टर मिस चेयडानिकि कुदरदु सो फर एग्जांपल कि चेप्तानु चूडंडि మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఈ చాప్టర్ నుంచి మహా అంటే ఒక క్వశ్చన్ లేకపోతే టూ క్వశ్చన్స్ అసలు క్వశ్చన్సే రావు కానీ ఒక ఇయర్ లో ఈ చాప్టర్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ అడిగారు సో ఇలా కొన్ని చాప్టర్స్ కనుక మీరు గమనిస్తే ఒక్కొక్క ఇయర్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది సడన్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ బయాలజీలో 360కి మీకు 350 ప్లస్ అన్న రావాలి సో ఇలా మీరు బయాలజీని హ్యూమన్ వెల్ఫేర్ మిస్ చేసి ఉంటే ఆ చాప్టర్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ వచ్చింటే సో ఎంత లాస్ అవుతారో మీకు తెలుసు కదా కాబట్టి బయాలజీలో ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్ ప్రతి చాప్టర్ కి మీరు సేమ్ ఎఫర్ట్ పెట్టి చదవాలి సో ఈ రోజు మీరు ఈ వీడియో చూడడం వల్ల ఉపయోగం ఏంటంటే సో మీకు జస్ట్ మీ ఐడియా కోసం సో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అసలు మీరు ఎక్కువ సార్లు ఈ చాప్టర్స్ బాగా రివైజ్ చేయాలి ఎంత బాగా రివైజ్ చేయాలంటే సో హై వెయిటేజ్ కాబట్టి దానికి ఇంకా అడిషనల్ గా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి సో మీరు ఇంకా ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయకపోతే ఆ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి సో మీకు నేను చాప్టర్ వైజ్ ప్రయారిటీ చెప్తాను ఓకేనా సో మీరు దాని ప్రకారం రివైజ్ చేసుకుంటూ రండి ఇంకా హై వెయిటేజ్ చాప్టర్స్ మీరు ఏమన్నా పర్ఫెక్ట్ గా లేకపోతే ఆ చాప్టర్స్ లో పర్ఫెక్ట్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి కానీ ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే సో నేను వీడియో స్టార్ట్ చేయకముందే ఒకటి చెప్పాలనుకున్నాను సో మీకు త్రీ చాప్టర్స్ చాలా మంది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు అంటే చదువుతారు కానీ అంత సీరియస్నెస్ గా చదవరు కానీ ఆ త్రీ చాప్టర్స్ నుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ లేకపోతే లాస్ట్ టూ ఇయర్స్ కనుక మీరు గమనిస్తే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ ఎకోసిస్టమ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సో ఇవి అన్ఇంపార్టెంట్ చాప్టర్స్ గా చాలా మంది అనుకుంటారు సో మీరు బయట సొసైటీని చూసుకున్నా సో ఇప్పుడు బయోడైవర్సిటీ సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వీటి మీద ఎక్కువ అవేర్నెస్ పెరుగుతుంది సో దానికి రిలేటబుల్ గానీ నీట్ లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడైనా మనకి బయట సొసైటీలో ఏం జరుగుతుంది దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అందుకే ఈ త్రీ చాప్టర్స్ యొక్క వెయిటేజ్ అనేది పెరిగింది సో లాస్ట్ నీట్ 2022 లో ఈచ్ చాప్టర్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడిగారు అంటే 3x3 9 క్వశ్చన్స్ వచ్చాయి సో మీరు అన్ఇంపార్టెంట్ అనుకుంటారేమో అని సో స్టార్టింగ్ లోనే ఈ త్రీ చాప్టర్స్ స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను సో ప్రతి లైన్ మీరు చదవాల్సిందే ఈ త్రీ చాప్టర్స్ లో ఈ త్రీ చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం బయాలజీ తీసుకుంటే టూ ఉన్నాయి బాటనీ అలాగే జువాలజీ ఉన్నాయి సో ముందే చెప్తున్నాను కదా జువాలజీలో క్వశ్చన్స్ అనేవి ప్రతి చాప్టర్ కి ఈక్వల్ గా డివైడ్ అయి ఉంటాయి సో మీరు ఏ చాప్టర్ చదివినా అన్ని చాప్టర్స్ ఈక్వల్ గా ఉంటాయి ఒక చాప్టర్ ఎక్కువ అని కాదు ఒక చాప్టర్ తక్కువ అని కాదు సో అలా ఏముండదు జువాలజీలో మోస్ట్లీ మీకు ఇప్పుడు చూపిస్తాను సో మీకు నీ 2022 లో చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అలాగే లాస్ట్ 5 ఇయర్స్ చాప్టర్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సో మీకు అర్థం అవుతుంది సో మీకు బాటనీలో మెయిన్ గా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి లైక్ ఒక 4 చాప్టర్స్ ఉన్నాయి ఆ 4 చాప్టర్స్ చదివితే చాలు మీకు 100 మార్క్స్ వస్తాయి సో కానీ జువాలజీలో అలా ఉండదు అన్ని చాప్టర్స్ ఈక్వల్ గా డివైడ్ చేసి ఉంటారు సో బాటనీలో సో డైరెక్ట్ గా మనం ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ జెనెటిక్స్ పార్ట్ సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అలాగే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సో ఈ రెండు 2 చాప్టర్స్ సో ఫస్ట్లీ చూడండి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ నుంచి 8 క్వశ్చన్స్ అడిగారు 2022 లో 2021 లో 9 క్వశ్చన్స్ అడిగారు సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది సో 2023 లో కూడా మీరు 7 to 9 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఈ చాప్టర్ ని అస్సలు మీరు మిస్ చేయకూడదు ఓకేనా అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ లింక్డ్ ఉంటాయి కాబట్టి నేను ఈ 2 చాప్టర్స్ కలిపి చెప్తున్నాను సో అది కూడా మీకు లేటర్ గా చూపిస్తాను ఎన్ని క్వశ్చన్స్ అడిగారని సో దాంట్లో 2 క్వశ్చన్స్ అడిగారు 2022 లో కాబట్టి సో ఈ పర్టికులర్ జెనెటిక్స్ పార్ట్ ని మీరు బాగా చదవాలి అలాగే నెక్స్ట్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ సో దీంట్లో కూడా చూడండి ఎవ్రీ ఇయర్ 5 క్వశ్చన్స్ మాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు 2022 లో కూడా 5 క్వశ్చన్స్ అడిగారు నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ లో కూడా మినిమం 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు 2021 లో ఏమో 6 క్వశ్చన్స్ అడిగారు అప్లికేషన్స్ లో సో ఈ 2 చాప్టర్స్ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ పార్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సో మీరు దాన్ని బాగా చదవండి ఓకేనా సో మీకు ఇంకా ఎవరికైనా చాప్టర్స్ లో
పర్ఫెక్ట్ గా లేము అంటే కింద కామెంట్ చేయండి. సో నేనైనా మీకోసం స్పెషల్ గా ఆ క్లాసెస్ తీసుకుంటాను, ఓకేనా? సో ఈ జెనెటిక్స్ పార్ట్ గురించి, అలాగే బయోటెక్నాలజీ పార్ట్ గురించి, అలాగే సెల్ సైకిల్ అండ్ డివిజన్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సో ది సెల్ సైకిల్ అండ్ డివిజన్ లో 5 క్వశ్చన్స్ అడిగారు 2022 లో, అలాగే ద సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో 1 క్వశ్చన్ అడిగారు. సో నార్మల్ గా 2 ఆర్ 3 క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మీరు ఈ 3 చాప్టర్స్ లైక్ జెనెటిక్స్ పార్ట్, బయోటెక్నాలజీ పార్ట్, సెల్ పార్ట్, ఈ 3 చాప్టర్స్ కనుక మీరు చదివితే, ఓకేనా, చాప్టర్స్ అనకూడదు, ఈ 3 టాపిక్స్ కనుక మీరు చదివితే, సో మీకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ చాప్టర్స్ కి. సో ఇది బాటనీలో. సో మీరు చూస్తున్నారు కదా, చాప్టర్ వైజ్ ప్రయారిటీ నేను బోత్ బయాలజీకి ఇచ్చాను, ఓకేనా, బాటనీ అండ్ జువాలజీ కలుపుకొని ఇచ్చాను. సో ఫస్ట్ 7 చాప్టర్స్ అయితే ఇవి. సో మీరు బయాలజీలో ఏంటంటే ప్యూర్ ఎన్సీఆర్టీ చదివితే చాలు, ఒక్కటి కూడా బయట బిట్ పోదు. సో ఒకవేళ వస్తే కూడా మీకు బోనస్ మార్క్స్ వస్తాయి. సో ప్యూర్ ఎన్సీఆర్టీ చదివితే చాలు. సో ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ చదవాలి. సో ప్రతి లైన్ మీరు బిట్ లాగా అజ్యూమ్ చేసుకుని మరీ చదవాలి. నేను మీకోసం ఒక జెన్యున్ ఒక యాప్ సజెస్ట్ చేస్తాను, మెమోనీట్ అనే ఒక యాప్ ఉంది. సో వీళ్ళేం చేస్తారంటే ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి లైన్ ని ఒక బిట్ లాగా మార్చేశారు. సో బిట్ లాగా మార్చి వాళ్ళు ఒక యాప్ లో పెట్టేశారు. ఈ యాప్ లో మీకు 30,000+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎన్సీఆర్టీలో ఏవైతే లైన్స్ ఉన్నాయో అవే లైన్స్ ని తీసుకుని వచ్చి వీళ్ళు బిట్ లాగా మార్చి 30,000+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 2 లాక్ మెంబర్స్ ఆల్రెడీ యాప్ ని యూజ్ చేశారు. అండ్ ఇంకోటి కూడా చెప్తాను వినండి, మనకి నీట్ 2022లో బయాలజీలో అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 96 క్వశ్చన్స్ మనకి ఈ యాప్ నుంచే వచ్చాయి. అలాగే కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 42 క్వశ్చన్స్ మనకి ఈ యాప్ లో ఉండే క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఫిజిక్స్ లో అవుట్ ఆఫ్ 50 30 క్వశ్చన్స్ ఈ యాప్ నుంచే వచ్చాయి. సో 96, 42, 50 మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తే చాలు, మీరు ఒక టాప్ మెడికల్ కాలేజ్ సీట్ వస్తారు. అండ్ ఈ యాప్ లో మీరు ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే మీరు బయాలజీలో డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ ని, సమ్మరీని కూడా సో బిట్స్ లా కన్వర్ట్ చేసేస్తారు. అలాగే కెమిస్ట్రీలో మనకి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫిజికల్ కెమిస్ట్రీలో ఆ ఫార్ములాస్ కూడా ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎందుకంటే నాకు తెలుసా, సో వీళ్ళు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అని, సో జంబుల్ వర్డ్స్ అని, అలాగే ఫ్లాష్ కార్డ్స్ అని, సో ఒక డిఫరెంట్ వేలో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇలా చేయడం వల్ల సేమ్ కంటెంటే కానీ మీరు గుర్తు పెట్టుకునే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫిజిక్స్ లో కూడా మీకు ఫార్ములా సెక్షన్ అని ఉంటుంది, రివైజ్డ్ ఫార్ములా సెక్షన్ అని ఉంటుంది. అంటే సో ఏ ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ అని మీరు గుర్తు పెట్టుకోవచ్చు, అవన్నీ మీరు రివైజ్ చేసుకోవడానికి కూడా సపరేట్ గా ఒక సెక్షన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి. అలాగే 30 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు ఈ యాప్ లో దొరుకుతాయి. అండ్ ఈ యాప్ లో మీరు ఒక బిట్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ బిట్ మీరు రాంగ్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు స్టార్ట్ డేనా మళ్ళీ మీకు ఆ బిట్ కనిపిస్తుంది, మళ్ళీ 5th డేనా కనిపిస్తుంది, మళ్ళీ 8th డేనా అదే బిట్ కనిపిస్తుంది. సో ఇలా రాంగ్ చేసిన బిట్ మళ్ళీ ఆటోమేటిక్ గా అదే డిస్ప్లే చేస్తుంది. సో అలా డిస్ప్లే చేయడం వల్ల ఒకసారి రాంగ్ చేసిన మిస్టేక్ మీరు ఇంకోసారి ఆ మిస్టేక్ చేయరు. సో ఈ రివైజ్ చేయడానికి కూడా ఒక కొత్త టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేశారు. అలాగే చాలా మంది ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఈ యాప్ కూడా 100% ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఏవంటే అవి టెస్ట్ సిరీస్ రాసి, సో ఏవంటే అవి హై లెవెల్ క్వశ్చన్స్ అవసరం లేదు. మనకి ఎన్సీఆర్టీ దాటి బయటికి వెళ్ళరు కాబట్టి ఎన్సీఆర్టీలో నుంచే 100% ఎన్సీఆర్టీని ఫాలో అయ్యి వీళ్ళు ఒక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మీరు ఈ యాప్ లో టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా నా కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 300 రూపీస్ అనేది తగ్గుతుంది. సో మన కోడ్ వచ్చేసి విష్ణు 300, VISHNU 300 అని టైప్ చేయండి. సో మీకు 300 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ 7 చాప్టర్స్ గురించి చూసుకున్నాం కదా, సో అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు నెక్స్ట్ 7 చాప్టర్స్ చూడండి. సో బయోమాలిక్యూల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. 2022లో దీంట్లో నుంచి కేవలం 3 క్వశ్చన్సే వచ్చిండొచ్చు, కానీ సో 2021లో 4, 2020లో 6, సో ఇలా 6 క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో బయోమాలిక్యూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అలాగే నెక్స్ట్ 7 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనం చూస్తే లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ తో స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ 7 క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చింది చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 2 అడిగారు. సో అలాగే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా 4 అడిగారు. సో మీరు 2022నే చూసి సో ఈ ఆర్డర్ అయితే ఇవ్వలేదు నేను. సో ప్రీవియస్ 5 ఇయర్స్ చూసి, 10 ఇయర్స్ చూసి,
అలాగే మనకి లాస్ట్ రీసెంట్ గా 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఏ చాప్టర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారో సో దాన్ని గమనించి నేను ఈ ప్రయారిటీ ఆర్డర్ అయితే మీకు ఇచ్చాను. ఓకేనా, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకుని నేను ఇవ్వలేదు. అందుకే మీకు పైన 2 కనిపిస్తుంది, కింద 4 కూడా కనిపిస్తుంది. బయోటెక్నాలజీ అప్లికేషన్స్ లో 2 కనిపిస్తుంది, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో 4 కనిపిస్తుంది. కాబట్టి నేను ప్రీవియస్ ఇయర్ చూసి సో ఏ చాప్టర్స్ ఎక్కువగా అడుగుతున్నారు, ఏ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది అనేది మీకు చెప్తున్నాను. సో అండ్ ఎకో సిస్టమ్ గురించి చెప్పాను కదా, సో ఇలాంటి చాప్టర్స్ ఎకో సిస్టమ్ ఎవల్యూషన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ చాప్టర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. సో అన్ని బిట్స్ అందరు చేస్తారు, సో డిసైడింగ్ బిట్స్ ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎవరు బాగా చేస్తే వాళ్ళకే సీట్ వస్తుంది. అండ్ మీ అందరు తెలుసు కదా బయాలజీ ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్, మీరు బయాలజీలో గనక 350+ తెచ్చుకుంటే, సో ఒక మంచి మార్క్స్ కనుక తెచ్చుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ది ఎంబీబీఎస్ సీట్ వచ్చేసినట్టే. సో బేసిక్ని మిస్ అవ్వకండి ఎక్కడ. సో మనకి మొత్తం నీట్లో బేసిక్ వచ్చేసి బయాలజీ, బయాలజీని మిస్ అవ్వకండి. ఓకేనా, సో దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 7 చూడండి. సో హ్యూమన్ ఫిజియాలజీ నేను 23rd ప్రయారిటీ ఇచ్చాను. సో ఎందుకంటే సో వీటన్నిటికన్నా ఇవి ఇంపార్టెంట్ అనే కదా, 23rd ఇచ్చానంటే పైన 22 ఉన్నాయి. సో మామూలుగా కొన్ని కోర్ టాపిక్, సో ఈ హ్యూమన్ ఫిజియాలజీ అనేది జెనెటిక్స్ అనేది కోర్ టాపిక్, కానీ హ్యూమన్ ఫిజియాలజీ నేను 23rd దగ్గర ఇచ్చాను. ఎందుకంటే సో హ్యూమన్ ఫిజియాలజీ అంటే వెరీ వాస్ట్, సో మనకి చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసుకుంటే ప్రతి చాప్టర్ నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అది కూడా మీరు మ్యాండేటరీగా చదవాలి, కానీ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే 23rd ప్లేస్ లో ఉంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ 29th వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, దీంట్లో కూడా 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వీటి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇంకోటి కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే ప్లాంట్ ఫిజియాలజీ. ప్లాంట్ ఫిజియాలజీ ప్రీవియస్ ఇయర్స్ లో పెద్దగా అడగట్లేదు, కానీ అంటే ప్రీవియస్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ కానీ మీరు 4 ఇయర్స్ కానీ చూసుకుంటే పెద్దగా అడగలేదు, కానీ లాస్ట్ 3 ఇయర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ ఫిజియాలజీ మీద కూడా ఫోకస్ అనేది పెరిగింది. అందుకే మీరు చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో 3 క్వశ్చన్స్ అడిగారు, మినరల్ న్యూట్రిషన్ లో 2 క్వశ్చన్స్ అడిగారు. మీరు 2022 చూసుకున్న 0 ఉంటాయి, లేకపోతే 1 లేకపోతే అసలు 0 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ చూస్తారు కదా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ 3, మినరల్ న్యూట్రిషన్ లో 2. సో వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ అంటే పెరుగుతుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రెస్ చేయండి, స్ట్రెస్ చేసి బాగా చదవండి. సో ఏవి అన్ఇంపార్టెంట్ కాదు, ముఖ్యంగా నేను స్ట్రెస్ చేసినవి ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే ముందు చెప్పిన 3 చాప్టర్స్. సో వీటి మీద ఎక్కువ అండ్ ఆటోమేటిక్ గా హై వేటేజ్ చాప్టర్స్ ఏవో మీకు టాప్ 7 కూడా చూపించాను, అవైతే అసలు వదలకూడదు మీరు. సో వాటి నుంచి ఎవ్రీ ఇయర్ కన్ఫామ్ అన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3 చాప్టర్స్ వచ్చేసి లాస్ట్ 3 చాప్టర్స్ ఇవి, రీప్రొడక్షన్ ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, లివింగ్ వరల్డ్. సో లాస్ట్ అని ఏం లేదు, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 6 క్వశ్చన్స్ అడిగారు ఒక ఇయర్ లో. సో ఇలా వస్తుంటాయి, అందుకే చూడండి లాస్ట్ 5 ఇయర్స్ వచ్చేసి 10 ఉంది, 2022 కేవలం 1 ఉంది. ఒక్క ఇయర్ లో 6 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్ లో దాని యొక్క వేటేజ్ అనేది పెరిగింది. లివింగ్ వరల్డ్ లో నుంచి ఎవ్రీ ఇయర్ పక్క ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, చాలా చిన్న చాప్టర్, సో దాన్ని కూడా మీరు మిస్ చేయకూడదు. సో ఏ చాప్టర్ ని మిస్ చేయకూడదు, సో దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. టోటల్ 38 చాప్టర్స్ ఉన్నాయి, 38 చాప్టర్ లో ఏది మిస్ చేయొద్దు, అన్ని బాగా చదవండి. సో బయాలజీలో 350+ తెచ్చుకోవాలి. ఓకేనా, సో నేను కూడా మీ ప్రిపరేషన్ కి హెల్ప్ చేస్తాను, లైక్ అసెషన్ రీజన్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని డేస్ తర్వాత, లైక్ 1 వీక్ తర్వాత, సో ఈ అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని నేను గ్యాదర్ చేసుకుని సో మీకు మీకోసం ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తాను, డైలీ మీరు కొన్ని ప్రాక్టీస్ చేసేలా. సో ఇది బయాలజీ చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగే ప్రయారిటీ ఆర్డర్ చెప్పాను కదా. ప్రయారిటీ ఆర్డర్ నేను ఒక్క ఇయర్ని బేస్ చేసుకోలేదు, కాబట్టి ప్రయారిటీ ఆర్డర్ మెయిన్గా చూసుకోండి. ఎక్కువగా స్ట్రెస్ చేయండి, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది చూడగానే, సో ఏ ఇయర్ నుంచి ఎన్ని వస్తున్నాయి, లాస్ట్ 5 ఇయర్స్ ఎన్ని వచ్చాయి. కాబట్టి బాగా చదవండి. సో ఇప్పుడైతే మీకు బయాలజీ, బాట్నీ, జువాలజీ చెప్పేశాను, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్స్లో చాప్టర్ వైజ్ ప్రయారిటీ బ్లూ ప్రింట్ అనేది మీ మైండ్లో ఉంటుంది. సో దాని ప్రకారం మీకు బాగా ప్రిపేర్ అవ్వండి. సో కెమిస్ట్రీ, ఫిజిక్స్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా కింద లింక్స్ ఇచ్చాను, మీరు ఇంకా చూడకపోతే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.